అందరికీ నమస్కారం అండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో ఒక్క ఛాన్స్ ఇస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుస్తా అన్న చందగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యంగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా ఈ జగన్మోహన్ రెడ్డి మార్చేశారు ఎప్పుడైనా సరే ఈ దేశంలో కానీ ఏదన్నా రాష్ట్రంలో కానీ రెడ్ నోటీసులు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా పరికరాలు ఎవరైతే సరఫరా చేశారో వాళ్ళకి వేల కోట్లు బకాయిలు ఉండటం వల్ల చేసేది లేక ఈ తుగ్లక్ పరిపాలనకి ఒక దండం పెట్టేసి ఏకంగా వైద్య పరికరాల ఉత్పత్తిదారుల జాతీయ యూనియన్కి ఫిర్యాదు చేస్తే ఆ వెబ్సైట్లో ఏపీకి రెడ్ నోటీస్ జారీ చేయడమే కాకుండా ఎవ్వరూ కూడా ఇక మీదట ఆ రాష్ట్రంలో మీరు ఎటువంటి పరికరాలు సరఫరా చెయ్యొద్దు ముందు బకాయిలు తీర్చాలి తర్వాత వంద శాతం వందకి వంద శాతం అడ్వాన్సులు ఇస్తేనే అప్పుడు మీరు పరికరాలు సరఫరా చెయ్యండి అని చెప్పి వైద్య పరికరాల ఉత్పత్తిదారుల జాతీయ కమిషన్ ఈరోజు చెప్పడం జరిగింది ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకేదైనా ఉంటుందా ఏమనుకుంటున్నారు మీరు అసలు ఇది కా వాళ్ళకు బకాయిలు మీరు చెల్లించ మీరు బకాయిలు చెల్లించే వాళ్ళకి చెల్లిస్తున్నారు మీకు నచ్చిన కాంట్రాక్టర్లకి మీకు బినామీగా ఉన్న కాంట్రాక్టర్లకి ఫ్లైటుల్లో పిలిపించి మరీ ఇదిగో బాబు తీసుకో 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 అని చెప్పిస్తూనే ఉన్నారు ఈ కరోనా టైంలో మరి పరికరాలు సప్లై చేసిన వాళ్ళని శీతకన్ను వేసి ఈరోజు మరి బకాయిలు చెల్లించలేకపోవటం వల్ల రేపు కనీసం కనీసం దూది కూడా ఇక్కడికి సరఫరా అయ్యే పరిస్థితి లేదు ఎంత దారుణమైన ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతున్నా అంతేకాకుండా ఎన్టీఆర్ యూనివర్సిటీకి వారి నిధులను కూడా కొల్లగొట్టేయడానికి మీరు బెదిరింపులు అదిరింపులు చేసి రెండు వందల యాభై కోట్ల రూపాయలు వసూలు చేయడానికి మీరు సిద్ధపడ్డారు దాని గురించి ఇప్పుడే ఈరోజు ఏదో మీటింగ్ ఫైనల్ మీటింగ్ కూడా ఉంది అని ఎక్కడైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక యూనివర్సిటీకి సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం అదిరించి బెదిరించి లాక్కోవడం ఎక్కడైనా చూసామా మనం ఇక్కడ ఈ రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం అసలు ఈ రకంగా యూనివర్సిటీ నిధులు కూడా మీరు మింగేసే ప్రయత్నం చేస్తే దాని కింద ఉన్న అనుబంధ సంస్థల యొక్క మౌలిక సదుపాయాలు ఎవరు చూస్తారు తాడేపల్లి ప్యాలెస్లో నుంచి నువ్వేమన్నా చూస్తావా ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చూస్తారా ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం ఇంకా చెప్పాలి అంటే కరోనా విపత్తులో వేల మంది లక్షల మంది ఆరోగ్యం అందక వాళ్ళకి సరైన వైద్యం అందక చనిపోతే కూడా ఇంత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చలనం లేదు కరోనా చావులు కేవలం పద్నాలుగు వేలు అని చెప్పి అబద్ధం ఆటమే కాకుండా అబద్ధాలు సృష్టించి ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి వాళ్ళను కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది ఎన్ని లక్షల మంది చనిపోయారో కాటి కాపర్ని శ్మశానం దగ్గర ఉన్న కాటి కాపర్ని అడిగితే తెలుస్తుంది అది కూడా మభ్యపెట్టడమే కాకుండా మరి కరోనా కిట్లు ఎవరైతే సరఫరా చేశారో వాళ్ళకు కూడా మూడు వందల మూడు వందల కోట్లు వరకు బకాయి ఇంకా ఉంది ఏంటిది ఏంటి పరిపాలన ఈ వైద్య ఈ వైసీపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నాడు సెకండ్ వేవ్ రాకముందు బయటకు వచ్చాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ క్వారంటైన్లోనే ఉన్నాడు ఎప్పుడొస్తాడు క్వారంటైన్ నుంచి బయటికి దీని గురించి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షల మీద సమీక్షలు పెడతాడు ఎందుకు పెడతారో అర్థం కాదు ఈ వైద్యం మీద నేను రెండు వేల రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టేశానంటాడు రెండు వేల రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టేస్తే ఈరోజు మేము మేము అసలు కోవిడ్ కేసులు అడ్మిట్టే చేసుకోము ధరలకి మా వల్ల కాదు అని చెప్పి మీ సొంత జిల్లాలోనే మీ సొంత జిల్లాలోనే ప్రైవేట్ హాస్పిటల్స్లో మీరు వైద్యం చేయించుకోండి మేము చెయ్యము అని ఎందుకంటారో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఉంది ఇదే మీరు చూపి మీరు చేసే వైద్యం మీరు అందించే వైద్యం ప్రజలకి బోర్డులు పెట్టారు మా వల్ల కాదు మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకోండి అని అట్లాగే భోజన బిల్లులు కరోనా టైంలో ఎవరికైతే భోజనం సరఫరా చేశారో వాళ్ళకి నలభై కోట్లు దాకా మరి బకాయి ఉండడం జరిగింది దాని గురించి మాట్లాడమంటే మాట్లాడే పరిస్థితి లేదు కోవిడ్ కిట్లు కటింగ్లు పెండింగ్లో మూడు వందల కిట్లు మరి మూడు వందల కిట్లుకి మూడు వందల కోట్లకి బిల్లులు ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు బయటపడ్డారు దాని గురించి ఈ రోజుకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు అన్నిటికీ మించి అన్నిటికీ మించి ఎంత దారుణం అంటే ఇదే మీరు పుట్టిన రాయలసీమే ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రాయలసీమలోనే దూది దారం కూడా లేవు మేము ఎలా వైద్యం చెయ్యాలి అని చెప్పి సాక్షాత్తు ఆందోళనలో ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యులే దిగడం జరిగింది ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం ఇంకేమైనా ఉంటుందా దూరి దూది దారం కూడా లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రగల్భాలు పలుకుతారు వైద్య ఆరోగ్యం విషయంలో మేము చేసినంత బాగా ఎవరూ చేయలేదని మాట్లాడతారు సమీక్షల మీద సమీక్షలు సమీక్షలు చేసేది ఏంటి యూనివర్సిటీ డబ్బులు కొట్టేయడానికి సమీక్షలు ఇది కాకుండా నేను అక్కడ కాలేజీలు పెడతాను నేను మెడికల్ కాలేజీలు నడుపుతాను అది చేస్తాను ఇది చేస్తాను అని మాట్లాడతాను మె వెనకటికి ఒక సామెత ఉంది మింగటానికి మెతుకులేదు కానీ మీసాలకి సంపెంగనూనంట వైద్య పరికరాలు అందించే కంపెనీలకు సకాలంలో డబ్బులు చెల్లించలేకపోయారు కానీ ముఖ్యమంత్రి జగన్ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప పదహారు మెడికల్ కాలేజీలను పదకా పదహారు మెడికల్ హబ్బులు కడతారంట కాబట్టి బ్రహ్మాండంగా అసలు ఆరోగ్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని మేమే సృష్టించాం ఇంకెవరూ చేయలేదు అనే విధంగా పేరు తెచ్చుకుంటామని చెప్పారు ఇదేనా మీరు తెచ్చుకునే పేరు ఇదేనా ఇంత దారుణంగా ఎప్పుడూ కూడా లేదు సిగ్గుపడాలి మీరు కనీసం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోకపోగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పుడు ఆల్రెడీ చాలామంది గంజాయి తాగి పిల్లలందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్లు తీసుకుంటా ఉన్నారు పేరెంట్స్ వెళ్ళి అక్కడ నుంచి ఉంటా ఉన్నారు పరికరాలు కూడా లేకపోతే పరికరాల యొక్క సప్లై కూడా లేకపోతే ఎంతమంది ఎన్ని లక్షల మంది చనిపోవాలని ఈ వైసీపీ ప్రభుత్వం అనుకుంటుందో చెప్పాలి సాక్షి పేపర్లో యాడ్ల మీద యాడ్లు వేసుకోవటం కాదండి చిత్తశుద్ధి ఉండాలి ప్రజల ఆరోగ్యం కాపాడాలి అనే ఉద్దేశం ఉండాలి ఇప్పుడు ఈ కాలంలో మలేరియా టైఫాయిడ్ కూడా ఎక్కువైపోయినాయి దాని గురించి ఎప్పుడన్నా దా ఏ హాస్పిటల్లో ఎన్ని కేసెస్ ఉన్నాయి ఏ రకంగా చే చేస్తున్నారు వాళ్ళకి కరెక్ట్గా వైద్య సదుపాయం అందుతుందా లేదా కరెక్ట్గా మందులు అందుతున్నాయా లేదా అని ఏ రోజైనా ఒక్కళ్ళైనా ఆలోచించారా ఆ సాక్షి జీతగాడని చెప్పి లోకేష్ బాబు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గురించి అన్నిటి మీద వచ్చి మూడు గంటలకి నాలుగు గంటలకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారుగా దీని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఎంత చిన్న పిల్లలు వేలాది మంది పిల్లలు ఎలా చనిపోతున్నారో దాని మీద కనీసం ఒక సమీక్ష చేశారా ఇవన్నీ కూడా తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము ఇది కరెక్ట్ పద్ధతి కాదు ముందు బకాయిలు చెల్లించండి ఏదో మీ కాంట్రాక్ట్ బినామీలు ఉన్న వాళ్ళ బినామీ కాంట్రాక్టుల వరకే బకాయిలు చెల్లించి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రోడ్డు మీదకి నెట్టకండి ఆరోగ్యాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది బకాయిలు చెల్లించండి చెల్లించే వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా పోరాడుతూనే ఉంటాము అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ